శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో విద్యాప్రవేశ్ 90 డేస్ ప్రోగ్రామ్కు సంబంధించి 45వ రోజు యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్కు సంబంధించి మనం తినే పండ్లు, కూరగాయలు, అన్నం, పప్పులు ఎక్కడి నుండి వస్తున్నాయో వివరించాలి. వాటిపై వాక్యాలు చెప్పించాలి. ఉదాహరణకు, జామకాయ జామ చెట్టుకు కాస్తుంది, మామిడి పండు మామిడి చెట్టుకు కాస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి థీమ్ జిగ్సా పజిల్. ఏదైనా జంతువు, పండ్లు, కూరగాయలు, పువ్వుల చిత్రాలను తీసుకొని 4 భాగాలుగా కత్తిరించాలి. పిల్లలకు ఆ కత్తిరించిన భాగాలను ఇచ్చి వాటిని అసలైన బొమ్మ మాదిరిగా అమర్చమని చెప్పాలి. నెక్స్ట్ యాక్టివిటీ, ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి థీమ్ కాలేజ్ మేకింగ్. పేపర్ మొక్కలను, చెట్టు, గుడిసె లేదా ఇల్లు, జంతువు, ఏదైనా వస్తువు ఆకారంపై అతికించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.